నాటింగ్హామ్ హై వేదికగా ఇంగ్లాండ్ భారత జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజైన గురువారం భారత్ తొలి ఇన్నింగ్స్ ఆడుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ నిరకడగా ఆడారు. ఇంగ్లీష్ పేసర్లు పిచ్ పే ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని చెలరేగినా భారత ఓపెనర్లు ఓపికగా ఆడారు. ఆరంభంలో పరుగులు చేయలేదు. క్రీజ్లో కుదురుకున్నాక స్ట్రైక్ను రొటేట్ చేశారు. అనంతరం చెత్త బంతులను మాత్రమే బౌండరీకి తరలిస్తూ భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. రాహుల్ రోహిత్ తమదైన శైలిలో బౌండరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ పేసర్లు కొద్దిగా తడబడ్డారు. అయితే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా 25వ ఓవర్ వేసిన ఓలీ రాబిన్సన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ ఓవర్లో మొదటి బంతిని రాబిన్సన్ యార్కర్ రూపంలో సంధించాడు. రెండవ బంతిని కూడా అలాగే వేయగా రాహుల్ ప్యాడ్ను తాకింది. ఇంగ్లీష్ ఆటగాళ్లు అప్పీల్ చేసినా కూడా ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూ తీసుకున్నాడు. బంతిని వికెట్లకు పైనుంచి వెళ్లడంతో వారికి నిరాశ ఎదురైంది. మూడో బంతిని కూడా రాహుల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక నాలుగవ బంతికి టీమిండియా ఓపెనర్ ఫోర్ బాదడంతో రాబిన్సన్ అసహనానికి గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయాడు. ఆ కోపంతో రాహుల్ కళ్ళల్లోకి చూస్తూ బౌలింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా కూడా కెమెరాలో చాలా క్లియర్గా చిక్కింది. అయితే రాహుల్ కూడా నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టుగానే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి పక్కకు తప్పుకున్నాడు. ఏదైనా ఆటలో గొడవలు వాగ్వివాదాలు జరగడం సహజం. క్రికెట్ ఆటలో అయితే ఇవి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఆధిపత్యం చెలాయించే క్రమంలో బౌలర్ బ్యాట్స్మెన్ మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటుంటాయి. పదునైన బంతులను ఎదుర్కోలేక బ్యాట్స్మెన్ సహనం కోల్పోయి బౌలర్పై స్లెడ్జింగ్ దిగుతాడు. అదే సమయంలో బ్యాట్స్మెన్ పరుగులు బాదుతుంటే బౌలర్ ఆవేశంగా గురవుతుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధమే కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఒక ఘటన జరిగింది. అయితే కేఎల్ రాహుల్ అంతటి ఆవేశాన్ని చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. టెస్ట్ బాల్స్ను ఎలా అయితే ఎదుర్కొన్నాడో అలాగే టెస్ట్ బాల్స్ ద్వారా వచ్చిన కోపాన్ని కూడా అంతే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు రాహుల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.